ఈ రోజు కూడా తాడిపత్రులు మా కార్యకర్తను చంపేశారు. చంద్రబాబు నాయుడు గారు ఓర్పు సహనంతో మమ్మల్ని ఉండమన్నారు, కనుక ఓర్పు సహనంతో ఉన్నాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయమన్నారు, కనుక మేము ఎక్కడ ఇష్యూ చేయట్లా. మంగళగిరిలో కూడా లా అండ్ ఆర్డర్ ఉండాలి, నేను ఇష్యూ చేయట్లా. సరే నాకు 2 నిమిషాలు చెప్తున్నా, నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడండి వైకాపా కార్యకర్త? ఎవరు దెబ్బ తగిలింది? ఎవరిని చంపాం మేము? ఒక్కడ జోలికి వెళ్ళాం మేము. వాళ్ళు ముగ్గురు మమ్మల్ని చంపి తిప్పి మా పైన ఆరోపణ చేస్తాం. కరెక్ట్ గా సార్, ఋషికొండ ప్యాలెస్ బహిర్గతం అయింది ఏంటి సార్? 500 కోట్లు మీరు మొత్తం చూడండి, ఇంకా చాలా ఉన్నాను. ఇంకా ముఖ్యమంత్రి గారు దానిపైన నివేదిక అడిగారు, ఎంత ఖర్చు అయింది, దేనికి ఖర్చు పెట్టారు, మొత్తం డీటెయిల్స్ అడిగారు. ఆ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, ఇలా చాలా కట్టినట్టున్నారు. అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందర పెడతాం. వాళ్ళ ఇంట్లో కూడా ఫర్నిచర్ 30-46 కోట్లు ఉందంట. మరి కోడలి సూపర్ స్టార్ గారు అదే కేసులో ఆత్మహత్య చేస్తున్నారు. అదంతా అధికారులు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు ఫాలో చేసుకుంటారు. థ్యాంక్ యూ సార్. గంజాయి కేసులు గతంలో ఎక్కడికక్కడ ఆపేశారు, అంటే దొరికినట్టు పట్టుకున్నారు, కానీ దాని లోపలికి వెళ్ళారు. అసలు నేను గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరించమని మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న పోలీస్ సిబ్బందికి నేను ఆదేశాలు జారీ చేశాను. మొదటి 100 రోజుల్లో గంజాయి ఫుల్ స్టాప్ పెట్టాలని నేను చెప్పాను. ప్రత్యేకంగా నేను డీజీ గారిని కలిసి, హోంమంత్రి గారిని కూడా కలిసి, నిన్న రాత్రి కూడా హోంమంత్రి అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది. పాదయాత్రలో గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాశనం అయినాయో నేను చూశాను. మీరు కఠినంగా వివరించాలని ఆమెను కోరాను. మేడం గారు కూడా సమీక్ష పెడతాన్నారు, సభ్యతో రివ్యూ చేస్తున్నారు. ప్రజలందరూ చూస్తారు కదా, మొదటి 100 రోజుల్లో గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. స్వామి 10 రోజులు కూడా అవ్వలేదు స్వామి. అది కాదు, మీడియా మిత్రులందరూ వెళ్ళి 10 సంవత్సరాలుగా పనిచేసిన శాసనసభ్యుడిని అడగాలి, ఏం చేశారు? 10 రోజులు అవన్నీ లొకేషన్ అడిగితే ఎట్లా ఉంటుంది స్వామి? నాకు 5 సంవత్సరాలు గెలిపించారు. ఫస్ట్ భూములు, దశాబ్దాలుగా ప్రజలు నివసిస్తున్న భూములు రెగ్యులరైజ్ చేసి శాశ్వత భూ హక్కు కల్పించాలి. మొదటి నేను హామీ ఇచ్చే దానికి కట్టుబడిన డ్రైనేజు రోడ్లు ఏర్పాటు చేయాలని నేను గతంలో నేను హామీ ఇచ్చాను, ఏర్పాటు చేస్తాము. ఇంతేకాకుండా స్వర్ణకారులకు ఇక్కడ గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తాను, హామీ కట్టుబడిన. దాదాపు ఒక 10 కీలకమైన హామీలు ఇచ్చిన వ్యక్తి మీ లోకేష్. తప్పనిసరిగా పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తాను. ఇంకా శాసనసభ్యుడికి ఇంకా మేము ప్రమాణ స్వీకారం చేయలేదు, అది ఈ వారం జరుగుతుంది. ఇంకా నేను రివ్యూలు చేయలేదు ఎంటీఎంసీ కానివ్వండి, ఇతర ఎనర్జీ డిపార్ట్మెంట్ కానీ, వ్యవసాయ శాఖతో కానీ.